ప్రభువైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్వలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ విచ్ మీన్స్ జీసస్ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుచున్నారని మా మటుకు మేము నమ్ముచూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనకు సమయం చాలా తక్కువగా ఉన్నది. 26 లేదా 27 నిమిషాల్లోనే వాక్యం ముగించాల్సిన అవసరం ఉన్నది కనుక ఇంట్రడక్షన్లో వీటిని మేము ఎక్కువగా తీసుకోవడం ద్వారా వాక్య సందేశానికి సమయం తక్కువగా ఉంటుంది కనుక తక్కువ సమయంలోనే వాక్యానికి సమయం మేము ఇస్తాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక టీవీ ముందు కానీ లేదంటే యూట్యూబ్ ద్వారా కానీ ఎలా మీరు వీక్షిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ కార్యక్రమం వీక్షిస్తున్న నీవు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినట్లయితే ఖచ్చితంగా వాక్యంలోంచి దేవుడు నీతో మాట్లాడతారు కనుక శ్రద్ధతో ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక వాక్యాన్ని అందించడానికి మీకు సుపరిచితులు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ ముందుకి వాక్యం అందించడానికి వస్తున్నటువంటి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు సిద్ధంగా ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. సమయాన్ని సేవకులకి ఇస్తున్నాను. ప్రార్థన, వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సన్నిధికి వస్తూ ఉన్నాం తండ్రి. లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు మీ సేవకుల్లోంచి మీ వాక్యం ద్వారా ఏ విధంగా మేము జీవించాలి అని మా జీవితాన్ని సరిచేయడానికి మీ సేవకుల్ని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలవబడి మీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా వాక్యం ద్వారా మేము బలపడడానికి మీరు కృపను చూపండి. ఏ విధంగా అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వీక్షిస్తున్నామో అదేవిధంగా మేము ఉండడానికి వీల్లేదు, కానీ వాక్యం ద్వారా సరిచేయబడి రూపాంతరం చెందబడి వాక్యం ద్వారా మా జీవితాలను మార్చుకొని రూపాంతరం చెందబడడానికి మీరు కృపను చూపండి. మీ సేవకులు మరో పర్యాయం మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన వాక్య నిమిత్తమై లూకా సువార్త 15:7-10 అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను దేవుని మాటలు దీవించిన గాక. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 15:7-10 7వ వచనము మరియు 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 15:7-10 2 వచనాలు ఉన్నాయి, మనకు చదువుకునే సమయం లేదు కనుక. మొదటి 2 ఉపమానాల్లో పరలోకం యొక్క ప్రస్తావన, ద మెన్షనింగ్ ఆఫ్ హెవెన్. మనం మాట్లాడుకోబోయేటువంటి విషయం పరలోకపు వాస్తవికత, ద రియాలిటీ ఆఫ్ హెవెన్. ఉందా పరలోకం? ఉందా లేదా? ఉంది అంటే ఎలాగుందనుకుంటున్నాం? ఏదో ఎవరో ఊహించి చెప్పిన వాటిని, రాసిన వాటిని మనం వాస్తవమని ఎలా విశ్వసించగలం? పరలోకం అనే మాటే అదేదో స్వర్గమో అనో లేకపోతే ఆకాశం పైన ఉన్న లోకమని కాకుండా పరాయి లోకం. పరా అంటే బయటది, ఇతర అని అర్థం. పరలోకం అనగా అది ఏదో లోకాన్ని కాదు, మన లోకానికి అతీతంగా ఉన్న లోకాన్నే తెలియజేస్తుంది అని ఇలా నిర్వచనాలు వివరణలు ఇస్తుంటారు. ఈ పరలోకము అనేటువంటి మాట లేదా ఈ ప్రస్తావన ప్రభు తీసుకుని వచ్చాడు. యోహాన్ సువార్త 3వ అధ్యాయంలో పరలోకము నుంచి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు అని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. అంతవరకే కానీ పరలోకానికి చాలామంది వెళ్ళారు, వందలాది మంది వెళ్ళారు, పలాని పరిశుద్ధులు వెళ్ళారు, సెయింట్స్ వెళ్ళారని దేవుని వాక్యం చెప్పడం లేదు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అని కూడా రాయబడింది. పరలోకము నుంచి దిగి వచ్చిన వాడే, పరలోకానికి వెళ్ళిన వాడే అనగా వెళ్ళగలిగిన వాడు, వెళ్ళడానికి సిద్ధపడుతున్నవాడు చెప్పిన మాటలు ఇవి. ఎవరో ఏదో చెప్తే మనం నమ్మాల్సిన అవసరం లేదు. పరలోకము నుంచి పంపబడినవాడు, తండ్రి చేత పంపబడినవాడైనటువంటి యేసు పరలోకం యొక్క ప్రస్తావన తీసుకుని వచ్చాడు. కొంతమంది అనే మాట ఏంటంటే, ఏం పరలోకం అండి, పరలోకం ఎక్కడుంది? పరలోకం నరకం అన్నీ భూమి మీద ఉన్నాయంటున్నారు. అంటే సంతోషంగా ఉంటే స్వర్గమని, దుఃఖంలో ఉంటే నరకం అని వాళ్ళు కొత్త వ్యాఖ్యానం ఇస్తున్నారు. ఒకవేళ
సంతోషంగా ఉంటే స్వర్గపు అనుభవమేమో కావచ్చు, ఒకళ్ళ దుఃఖంగా బాధలో వేదనలో ఉంటే నరకపు అనుభవం కావచ్చేమో, కానీ అలాగని పరలోకము నరకము భూమి మీద ఉన్నాయని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ భూమికి అతీతంగా ఉన్నటువంటి ఈ రెండు ప్రదేశాలు విశ్వాసులు లేకపోతే ప్రజలు గడపాల్సినటువంటి రెండు నిత్యమైనటువంటి స్థలాలు ఇవి. ఒకటి పరలోకం, రెండోది పరలోకాన్ని గురించి దేవుని వాక్యము చెప్తున్న వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఎవరో కొలంబియా దేశానికి సంబంధించిన యవనస్తులు కొంతమంది దర్శనములో లేకపోతే పరలోకానికి పిక్నిక్ వెళ్ళారని నరకానికి వెళ్ళారని వీటి మీద కాదు మనం పరలోకం ఉంది అనేది విశ్వసించేది. వాక్యం చెప్తున్న దాన్ని బట్టి మనము పరలోకము అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, 3వ ఆకాశమునకు కొనిపోబడిన మనుష్యుణ్ణి నేను ఎరుగుదును అన్నాడు. 3వ ఆకాశం మనకు కనిపిస్తున్న ఆకాశం కాదు, దాని కవతలు ఉన్నటి మధ్య ఆకాశము, దురాత్మల సమూహం అన్న స్థలం అది. అది దాటిన తర్వాత దేవుని సింహాసనం ఉన్న స్థలము 3వ ఆకాశం. అనగా యేసు ప్రభు చెప్పాడు. అంతేకాకుండా యేసు ప్రభు చెప్తున్నటువంటి పరలోకపు వర్ణనకు అతీతమైన వేరైనా లేకపోతే విభిన్నమైన వర్ణన పౌలు గారు చెప్పలేదు. ఆయన కూడా ఇలాంటి ఒక అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అనుభవము స్థలము కూడా పాత నిబంధన భక్తులు కూడా పరలోకాన్ని గురించి అక్కడక్కడ ప్రస్తావించారు. వాటన్నిటి గురించి మనకు వివరించుకునే సమయం. కానీ నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే పరలోకము అనేది వాస్తవము. భూలోకము ఎంత వాస్తవమో పరలోకం కూడా అంతే వాస్తవం. హెవెన్ అంతే వాస్తవం. ఎవరో కొన్ని సంవత్సరాల క్రితం హబుల్ టెలిస్కోప్తో ఏదో చిత్రాలు తీశారనో, ఆకాశంలో చిత్రాలు తీసినప్పుడు అదొక నగరంలాగో పట్టణంలాగో కనిపించిందనో, దగదగ మెరుస్తూ కనిపించిందనో, దాన్ని బట్టి పరలోకం వాస్తవము అని ప్రజల్ని నమ్మబలకడానికి నమ్మబొచ్చడానికి ప్రయత్నం చేశారు. శాస్త్రీయమైన ఖగోళ పరమైన లేకపోతే ఇతర విషయాలను బట్టి కాదు మనము ఈ వాస్తవాలను అంగీకరించేది. వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఆధారంగా చేసుకొని మనం విశ్వసిస్తున్నాం. దీనితో సైన్స్ విభేదించినా పర్లేదు. సైన్స్ విభేదించినప్పటికీ వాక్యంలో ఏముందో దాన్ని విశ్వాసం ద్వారా మనం గ్రహిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన మాట, ఈ కనిపించేటువంటి ప్రపంచం అంతా వాక్యము చేత అనగా దేవుని వాక్కు చేత నిర్మించబడి ఉన్నదని అనగా సృష్టించబడి ఉన్నదని మనము విశ్వాసము ద్వారా గ్రహించుకొనుచున్నాం. మనం పరిశోధనలు చేసి లేకపోతే ఎక్స్పెరిమెంట్స్ చేసి లేకపోతే పలాని పుస్తకాలు లేకపోతే పలాని ఇంటర్నెట్లోకి వెళ్ళి రీసెర్చ్ చేయడం ద్వారా కాదు, వీటిని విశ్వాసం ద్వారా గ్రహిస్తున్నాం. కాబట్టి విశ్వాసము ద్వారా చూడకూడని వాటిని, చూడలేని వాటిని కూడా మనం చూడగలుగుతున్నాం. అనగా పరలోకాన్ని విశ్వాసం ద్వారా చూడొచ్చు, కానీ ప్రవేశము అనేది విశ్వాసం ద్వారా కాదు. ప్రవేశం అనేది అక్షరార్థంగా మనము మన ఆత్మలో అక్కడికి జరగబోతున్నాయి. కాబట్టి పరలోకం అనేది వాస్తవం. ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో పరలోకాన్ని గురించినటువంటి 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పరలోకాన్ని గురించి అర్థం చేసుకోవడానికి ఎవరు చూశారండి? ఎవరు చూసినా చూడకపోయినా ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో పరలోకం యొక్క ప్రస్తావన ఉంది. పరలోక రాజ్యము ఇలా ఉంది అని యేసు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యాన్ని గురించినటువంటి 7 ఉపమానాలు చెప్పాడు. కాబట్టి టోటల్గా బైబిల్ సారాంశాన్ని బట్టి పరలోకం లేదు అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని సృష్టించే అవకాశం లేదు. పరలోకము అనేది ఇస్ రియల్. హెవెన్ ఈజ్ సో రియల్. అది చాలా సీరియల్ కాదండి. మళ్ళీ సో రియల్ అంటే అది ఎంతో నిజమని అర్థం. అది అబద్ధం కాదు, కట్టుకథ కాదు. మానవుడు తన సుఖం అనుభవించడానికి తను ఊహాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించుకొని దానికి పరలోకం అని పేరు పెట్టాడు అని అనుకుంటున్నామంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నట్లే. నిత్యత్వంలో మనం పరలోకం అనే స్థలంలోనూ పాతాళము లేకపోతే నరకం అనే స్థలంలోనూ ఉండాల్సి వస్తుంది. ఈ లూకా సువార్త 15వ అధ్యాయం మాట్లాడిన తర్వాత లూకా సువార్త 16వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు పరలోకము నరకము లేదా పరలోకము పాతాళము అనేటువంటి ఆ వ్యత్యాసాలను చూపిస్తున్నాడు. పరలోకంలో ఏముంటుంది అనగా అక్కడ పరలోకం అనే మాట కాకుండా లూకా 16లో అబ్రహాము రొమ్ము అనే మాటను ఉపయోగించాడు, లేకపోతే పరదేశు అనే మాట. అంటే వీటన్నిటి దృష్ట్యా యేసు ప్రభు యొక్క టీచింగ్, యేసు ప్రభు యొక్క ప్రీచింగ్లో పరలోక రాజ్యం యొక్క ప్రస్తావన ఉంది.
పరలోక రాజ్యం గురించి నాకు తెలియదు, పరలోకాన్ని గురించి అన్సర్టైన్గా లేకపోతే అనిశ్చితగా లేకపోతే సరైన విధంగా లేదా సందిగ్ధంగా ప్రభు మాట్లాడలేదు. పరలోకం గురించి ఆయన ఖచ్చితంగా లేదా నొక్కి ఒక్కాణించాడు. పరలోక రాజ్యము సమీపించుచున్నది అని ప్రసంగం స్టార్ట్ చేశాడు. తన పరిచర్ స్టార్టింగ్లో కూడా తన ఫస్ట్ మెసేజ్ కూడా అదే పరలోక రాజ్యం. యోహాను గారి ప్రసంగం కూడా అదే. కాబట్టి పరలోకము అనేది ఎవరైనా కానీ దానికి వేరు వేరు మోక్షమనో లేకపోతే కైలాసమనో లేకపోతే ఇంకా వేరు వేరు స్థలాలు లేకపోతే ప్రదేశాలు లేకపోతే పేర్లు పెడితే పెట్టవచ్చు. కానీ కానీ మన కాన్సెప్ట్ మాత్రం పరలోకం అనేది వాస్తవం, మరణానంతర జీవితం లేకపోతే తీర్పు అనంతరం జరిగేటువంటి నిత్యపు జీవితంలోనే మనం గడిపేటువంటి స్థలమే పరలోకం అని అర్థం చేసుకోవాలి. సరే, వీటన్నిటిలోకి ఎక్కువ వివరంలోకి వెళ్ళలేదు కానీ మనం ఆలోచిస్తున్నటువంటి 7:10 గొర్రె తప్పిపోయినటువంటి ఉపమానంలో దాని సారాంశాన్ని ప్రభు చెప్తున్నాడు. ఆ గొర్రె తప్పిపోయింది, దొరికింది కనుక కాపరి సంతోషించాడు. అలాగే తప్పిపోయిన గొర్రె లాంటి విశ్వాసి విషయంలో పరలోకములో ఆనందం ఉంటుంది. దేర్ ఇస్ జాయ్ ఇన్ ద హెవెన్. పరలోకంలో సంతోషం ఉంటుంది, భూలోకంలో సంతోషం కాదు. భూలోకములో జరిగిన దానికి పరలోకంలో సంతోషం ఉంటుంది. పరలోకంలో సంతోషానికి ప్రతిఫలంగా భూలోకంలో కాదు, కానీ భూలోకంలో జరిగినటువంటి మారు మనసు, పశ్చాత్తాపము, గుండె బద్దలైన స్థితి లేతే దైవ చిత్తానుసారమైన దుఃఖానికి పరలోక రాజ్యం కూడా దుఃఖపడడం లేదు, కానీ పరలోక రాజ్యం సంతోషపడుతుంది. అనగా మొట్టమొదటి విషయము ఒకటి, పరలోకపు ఆనందాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అనగా పరలోకపు ఆనందము పరలోకపు వాస్తవికతను తెలియజేస్తుంది. పరలోకపు ఆనందం ఉంది అంటే పరలోకం ఉందనే కదా అర్థం. పరలోకం లేకపోతే పరలోకం యొక్క ఆనందం యొక్క ప్రస్తావన లేదు. మొట్టమొదటి విషయం అందుకని ఈ ఉపమానంలో మనం చూస్తున్నాం పరలోకపు ఆనందం. పరలోకము అంటున్నప్పుడు అది ప్రభు ఉండేటువంటి స్థలము, రాజు ఉండేటువంటి స్థలము, దేవుడు ఉండేటువంటి స్థలం. కాబట్టి అక్కడ ఏమేమి ఉంటాయో మనకు తెలియదు. కొన్ని వర్ణనలు మాత్రమే లేఖనాల్లో ఉన్నాయి, సంపూర్ణమైనటి వివరాలు మనకు లేఖనాల్లో రాయబడలేదు. కానీ ఆ సంపూర్ణమైన వివరాలు మనం అక్కడ సభ్యులుగా మారినప్పుడు, అక్కడ శాశ్వత సభ్యులుగా మారినప్పుడు మనం తెలుసుకుంటాం అంతవరకే. కాకపోతే ఈలోపు మాకు దర్శనాలు వచ్చాయండి, మేము పరలోకం వెళ్ళాము, పరలోకం చూసాం, పరలోకంలో తిరిగామని చెప్పేవాళ్ళు లేకపోలేదు. వారితో మనకు వాదించేటువంటి సమయం లేదు, వాదించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు నొక్కి ఒక్కానించేటువంటి విషయం పరలోకం ఉందని చెప్తున్నారు. ఓకే, దట్స్ ఓకే, మేము అంగీకరిస్తున్నాం. కానీ పరలోకంలో ఏమున్నాయి అనేది మాకు అనవసరం. కానీ పరలోకంలో ఒకటి మాత్రం మాకు తెలిసిన విషయం ఉంది, ప్రభువు మా కోసం ఉన్నాడు అనేది మాత్రం కాదనలేని సత్యం. కాబట్టి ఇంతకు మించినటువంటి విషయాల కోసం వెంపర్లాడాల్సిన అవసరం మాకు లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి పరలోకంలో నేనుంటాను, పరలోకంలో నేను నా ప్రభువుతో పాటు ఉంటాను, పరలోకంలో యుగయుగాలు ఉంటాను. చాలు, ఇంతకు మించినటువంటి ఎక్కువ సమాచారం వెనకాల వెళ్లాల్సిన అవసరం విశ్వాసులమైన మనకు లేదు. ఇది చాలు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరమైన సమాచారాన్ని మనకు అందించాడు. అనగా నిత్యత్వానికి సంబంధించిన విషయాలను గురించినటువంటి అవగాహన, బేసిక్ అండర్స్టాండింగ్ కోసం మనకి సత్యాలు తెలియజేశాడు. చాలు, వీటన్నిటితో డీప్గా పరలోకం ఎక్కడ ఉంటుంది, పరలోకం ఎప్పుడు తయారు చేశాడు, ఎవరు తయారు చేశాడు, ఎలాగా ఏంటి అడుగడుగున, లేకపోతే పరలోకానికి విర్చువల్ టూర్సో, లేకపోతే పరలోక రాజ్యం యొక్క వర్ణనలు, ప్రతి అడుగడుగుని గురించిన వర్ణన మనకు అనవసరం. ఒకటి మాత్రం వాస్తవం, పరలోకంలో ప్రభు ఉన్నాడు, పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి. అక్కడ నువ్వు ప్రవేశిస్తే ఈ భూలోకంలో 70-80 సంవత్సరాలు బతికుండొచ్చు, కానీ పరలోక రాజ్యంలో యుగయుగాలు, పరలోకంలో యుగయుగాలు ఉండొచ్చు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి విషయం, పరలోకం యొక్క ఆనందాన్ని గురించి మనం ఆలోచించాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 15:18 మనం గమనిస్తే, 18వ వచనంలో నేను లేచి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. చాలండి, 21వ వచనంలో కూడా ఈ మనసులో అనుకున్న దాని యొక్క ఒప్పుకోలు 21వ వచనంలో కనిపిస్తుంది. అనగా ఇది యూదుల బ్యాక్గ్రౌండ్లో లేకపోతే ఇజ్రాయెల్ బ్యాక్గ్రౌండ్లో వారి నేపథ్యంలో చెప్పబడిన స్టోరీ కనుక, అనగా యూదుల యొక్క బిలీఫ్ ఆఫ్ హెవెన్, పరలోకమును గురించినటువంటి ఆ వివరణ ఇక్కడ మనకు కనిపిస్తుంది. జస్ట్ పరలోకం యొక్క ప్రస్తావన మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ రాయబడిన మాట పరలోకమునకు అనే మాటకి ఈ తర్జుమాలో, వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ అనేటువంటి వారి తర్జుమాలో పరలోకం అనే మాట ఉపయోగించలేదు, కానీ
నేను చదువుతున్నాను 18వ వచనం. నేను ఈ గ్రామం వదిలి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తాను, వెళ్ళి అతనితో, నానా నేను దేవుని పట్ల నీ పట్ల కూడా పాపం చేశాను. నేను దేవుని పట్ల అనగా మన వాడేటువంటి ఎక్కువ మంది వాడేటువంటి బైబిల్స్లో పరలోకము అని ఉపయోగించిన మాటకి అక్కడ దేవుని పట్ల అయితే దేవుడు అనగా పరలోకమే దేవుడు అంటే పరలోకమే దేవుడు అంటున్నప్పుడు అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని యొక్క పరిపాలన జరిగేటువంటి స్థలం, దైవిక సామ్రాజ్యం అది. ఈ లోకంలో ఒక రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటే, ఓ దేశం ఒక ప్రధానమంత్రి ఆధీనంలో ఏ విధంగా ఉన్నాయో, ఒక జిల్లా ఒక కలెక్టర్ గారి ఆధీనంలో ఎలా ఉందో, అలాగే పరలోకము భూమికి అతీతమైన లోకము ప్రభు యొక్క ఆధీనంలో ఉంది. కాబట్టి అక్కడ ప్రభు రాజ్యము లేకపోతే దేవుని రాజ్యము అని దాన్ని పిలవడంలో ఉద్దేశం అది. అందుకనే పరలోకపు ప్రార్థన అని చెప్పబడినటువంటి ప్రార్థనలో, శిష్యులకు ప్రభువు నేర్పిన ప్రార్థనలో, పరలోకమందు నీ చిత్తము ఎలాగూ నెరవేరుచున్నదో భూలోకమందు కూడా అలాగే నెరవేరాలి అనేటువంటి ప్రార్థనలో మాటను మనం చూస్తున్నాం. అనగా పరలోకములో దేవుని చిత్తము మాత్రమే జరుగుతుంది. అక్కడ దేవదూతల చిత్తం కాదు, 24 పెద్దల చిత్తం కాదు, 4 జీవుల చిత్తం కాదు, అక్కడ కేవలము ప్రభు చిత్తం మాత్రమే జరుగుతుంది. అలాగైతే భూలోకంలో కూడా కేవలం జరగాల్సింది మన చిత్తం కాదు, మన తల్లిదండ్రుల చిత్తం కాదు, మన బంధుమిత్రుల చిత్తం కాదు, దేవుని చిత్తం మాత్రమే జరగాలి. అప్పుడు పరలోక రాజ్యము అనుభవము భూమి మీద కనిపిస్తుంది. అంతవరకే కానీ పరలోక రాజ్యము దేవుని చిత్తము జరిగేటువంటి స్థలము, దేవుని చిత్తము నెరవేర్చబడేటువంటి స్థలము అని అర్థం చేసుకుంటున్నాం. అందుకని గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన, స్ట్రైట్గా చేసిన ప్రార్థనలో, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే, నన్ను పంపిన నా తండ్రి నీ చిత్తమే, పరలోకము యొక్క చిత్తాన్ని నెరవేర్చు, దైవికమైన చిత్తాన్ని నెరవేర్చు అని ప్రార్థన చేశాడు. నాకు తప్పించుకోవాలనుంది, ఈ గిన్నెలోని తాగకుండా ఉండాలనుంది, మానుషికంగా నేను శరీరములో ఉన్నాను కనుక, నరావతారిగా మారాను కనుక ఈ శ్రమను, ఈ నలుగుడిని, ఈ బాధని తప్పించుకోవాలనుంది. కానీ ఇది నీ చిత్తమైతే, అనగా ఈ నలుగ కొట్టడం, ఈ పాత్రలోని తాగనివ్వడం నీ చిత్తమైతే నేను ఖచ్చితంగా తాగుతాను, నో ప్రాబ్లం. మన చిత్తాలు కాదు, మన ఇష్టాలు కాదు, మనము చచ్చిపోయాం. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారనుకోవచ్చు. గలతీ పత్రిక 2:20 అపోస్తలనే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడిని నేను కాదు, జీవించేది నువ్వు కాదు, నేను కాదు, ప్రసంగించేది నేను కావచ్చేమో, లేకపోతే జీవించేది మాత్రం నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ప్రతి సిలువ వేయబడిన ప్రతి విశ్వాసులో క్రీస్తు జీవిస్తాడు. నువ్వు ఇంకా సిలువ వేయబడకపోతే సిలువ వేయబడాలి. సిలువ వేయబడితే దేవుని కుమారుడు నీలో జీవిస్తాడు, దేవుని కుమారుని అందల విశ్వాసం వల్ల నువ్వు జీవిస్తావని పౌలు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకుంటున్నాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, తండ్రి నీకు విరోధముగా అని మాత్రమే కాకుండా దానికి ముందుగా పరలోకము అనేటువంటి ఒక లోకం ఉంది. ఆ లోకానికి నేను విరోధంగా, అనగా పైనున్న లోకానికి విరోధంగా, అనగా స్వర్గానికి విరోధంగా నేను పాపం చేశాను. జరుగుతున్నటువంటి ప్రతి పాపము పరలోకానికి విరుద్ధంగా, అనగా దేవునికి విరుద్ధంగా జరుగుతుంది. పరలోకములో పరిశుద్ధత ఉంది, పరలోకం పరిశుద్ధమైనటువంటి స్థలం. నిషిద్ధమైనది ఏది, అపవిత్రమైనది ఏది అందులో ప్రవేశించదు. కనుక ఆ పరలోకము తండ్రి స్థలం కాబట్టి, తండ్రి ఎంత పరిపూర్ణుడో పరలోకం అంత పరిపూర్ణ, పర్ఫెక్ట్ ప్లేస్. యాజ్ ద ఫాదర్, హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్, హెవెన్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్. పరలోకము ఎలా పరిశుద్ధంగా, లేకపోతే తండ్రి ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నాడో పరలోకం కూడా అంతే పరిశుద్ధంగా ఉంది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ పాపానికి తావు లేదు, పాపానికి అవకాశం లేదు. యాజ్ ద హెవెన్లీ ఫాదర్ ఈజ్ హోలీ, హెవెన్ ఈజ్ హోలీ, తాను ఉన్నటువంటి స్థలం కూడా అంత పవిత్రంగా, అంత ఆత్మ సంబంధమైన స్వచ్ఛంగా, లేకపోతే ప్యూర్గా, కల్తీ లేని విధంగా ఉంటుంది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయం, పరలోకానికి విరోధంగా. విరోధము అంటే శత్రుత్వం, విరోధం అంటే తిరుగుబాటు. అనగా పరలో ప్రతి పాపము పరలోకం మీద లేకపోతే దేవునికి విరోధముగా ఎగురవేసినటువంటి తిరుగుబాటు బావుట. మరలా చెప్తున్నాను,
మనము లేకపోతే ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు లేకపోతే ఎవరైనా కావచ్చండి, స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే, వాళ్ళు చేసేటువంటి ప్రతి పాపం, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, మనసుతో చేసే పాపమైనా లేకపోతే మాటలతో చేసే పాపమైనా, క్రియలతో చేసే పాపమైనా లేకపోతే రహస్య పాపమైనా బహిరంగ పాపమైనా, అది పరలోకానికి విరోధముగా జరుగుతుంది. అది పరలోకానికి విరోధంగా, ప్రభువుకు విరోధంగా మనము ఎగరవేస్తున్నటువంటి తిరుగుబాటు బావుట. బావుట అంటే జెండా, ధ్వజం. ఆగస్టు 15వ తేదీ, జనవరి 26వ తేదీ జెండా ఎగరవేసినట్లుగా ఒక విశ్వాసి దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు అక్షరార్థంగా అతను జెండా తిరగవేయడు కానీ లేకపోతే జెండా ఎగరవేయడు కానీ అతడు జెండా ఎగరవేసినటువంటి అనుభవంలో ఉంటాడు. తిరుగుబాటు జెండాను అది వాడి అజెండాగా, పాపపు అజెండాగా మారుతుంది. సరే, మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, రెండో విషయము పరలోకము యొక్క ఆవేదన చూడండి. పరలోకానికి విరోధంగా ఉన్నప్పుడు భూలోకంలో జరుగుతున్న హేయ కృత్యాలు, భూలోకంలో జరుగుతున్న నీచమైన కార్యాలను బట్టి పరలోకం సంతోషించడం లేదు కానీ పరలోకం ఎంతో దుఃఖపడుతుంది, అనగా ప్రభు దుఃఖపడుతున్నాడు. అలనాడు యెరూషలేములో జరుగుతున్నటువంటి విషయాలను బట్టి, అలనాడు యెరూషలేములోని దేవాలయములో జరుగుతున్న విషయాలను బట్టి ఆయన ఎంతో దుఃఖపడినట్లుగా యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యెరూషలేములో జరుగుతున్నటువంటి హేయ కృత్యములను గురించినటువంటి ఆ విలాపము అనేటువంటి ప్రస్తావన కనిపిస్తుంది. ఎక్కడ హేయ కృత్యాలు ఉన్నాయో, నీచ కృత్యాలు ఉన్నాయో, ఎక్కడ విగ్రహారాధనలు, ఎక్కడ అల్లడితో కూడిన ఆటపాటలు ఉంటాయో వాటిని బట్టి పరలోకము అనగా దేవుడు, పరలోకనాథుడైనటువంటి దేవుడు దుఃఖపడతాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. రెండవది మనం ఆలోచిస్తున్న విషయం, పరలోకం యొక్క వాస్తవికతను అర్థం చేసుకోవడానికి ఒకటి పరలోకము ఆనందం అని చెప్పుకున్నాం, రెండవది పరలోకం యొక్క ఆవేదన అని మనం చెప్పుకున్నాం, ద యాగనీ ఆఫ్ ద హెవెన్, లేదా ద సారో ఆఫ్ హెవెన్. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, పరలోకము వాస్తవము అని చెప్పడం కోసం మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని దాటుకొని లేకపోతే మరొక వాక్య భాగంలోకి, లేకపోతే యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు గారు చెప్పినటువంటి ఒక మాటను కూడా మనం గుర్తు చేసుకుందాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము చివరి భాగంలో మనం గమనిస్తే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, లూకాసువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో పరలోకము, లూకాసువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో పరలోకమందలి దేవదూతలు అని, పరలోకము దేవదూతలు అనే మాటలు ఉపయోగించారు కనుక అలాగే ఒక మాట ప్రస్తావించబడ్డాన్ని మనం అక్కడ చూడగలం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను, వారికి బయలుపరచబడెను. ఇంపార్టెంట్ మాట, దేవదూతలు ఈ కార్యములను, దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. తొంగి చూడడం అంటే ఏంటి, దేనికిది, వారి యొక్క ఆసక్తిని తెలియజేస్తుంది. అందుకని నేను ఇక్కడ చదువుతున్నాను, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చివరి భాగం, వాటిని గురించి తెలుసుకోవాలని దేవదూతలు కూడా ఎదురు చూస్తున్నారు అని ఈ తర్జుమాలో రాయబడింది. ఎదురు చూస్తున్నారు, ఆసక్తి కలిగి ఉన్నారు, ఆతురపడుతున్నారు, ఆరాటపడుతున్నారు, అనగా దేవదూతల యొక్క ఆరాటాన్ని గురించి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే సంఘము ద్వారా అధికారులకు, ప్రధానులకు, దేవదూతలకు కొన్ని విషయాలు తెలియజేయాలని దేవుడు అనుకున్నాడు. సంఘము ద్వారా, సార్వత్రిక సంఘము ద్వారా లేకపోతే స్థానిక సంఘముల ద్వారా మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం ఏంటంటే దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు. పరలోకము యొక్క ఆరాటము లేకపోతే ఆతురత అనేటువంటి మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే పరలోకానికి సంబంధించినటువంటి, పరలోక వాస్తవికతను సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి లేఖనాల్లో. కానీ లూకాసు వార్తలోంచి 15వ అధ్యాయంలోంచి 2 మాటలు, తర్వాత పేతురు అపోస్తలుడు గారైనటువంటి పేతురు గారు ఆయన తన మొదటి పత్రికలోంచి 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్పిన మాటను కూడా మనం ఆలోచించాం. దేవదూతలు ఆ కార్యాన్ని, ఆ సందర్భాన్ని లేకపోతే ఆ అనుభవాన్ని తొంగి చూడగోరుచున్నారు. వాటి కోసం వాళ్ళు ఎంతో శ్రద్ధగా లేకపోతే మెలకుగా లేకపోతే ఎంతో జాగరూకతతో ఎంతో అలర్ట్గా చూస్తున్నారు, కనిపెడుతున్నారు అని దాని అర్థం. దేవదూతలు ఎక్కడుంటారు వీళ్ళు? దేవదూతల యొక్క నివాసములు శరీరుల మధ్యలో ఉండవు అని దానియేలు గ్రంథంలో ఉంది.
వీళ్ళ నివాసాలు శరీరాల మధ్యలో ఉండకపోతే ఎక్కడుంటాయి? ఇక పరలోక రాజ్యంలోనే ఉంటాయి. పరలోక రాజ్యంలో అసంఖ్యాకమైన దూతగణం ఉంటుంది. కాకపోతే కొంతమంది వారిలో పడద్రోయబడిన దేవదూతలు ఉన్నారు. ఆ పడద్రోయబడిన దేవదూతలు వాళ్ళు పాతాళం అనేటువంటి స్థలంలో ఉంటారని మనకు తెలుసు. వీళ్ళకి సంఖ్య కూడా ఇంచుమించు అధికంగానే ఉంది. ఆ పడద్రోయబడిన ఆ ఫాలన్ ఏంజల్స్ అయినటువంటి వారిని ఈ దినాల్లో చాలామంది పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తున్నారు. ఎవరు ఏంటి అనే వివరణలోకి నేను వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నట్టు మూడు విషయాలు. పరలోకము ఈజ్ రియల్, హెవెన్ ఈజ్ సో రియల్. దాని గురించే మనం కొద్దిగా మాట్లాడుకుంటున్నాం. పరలోకము యొక్క వాస్తవికత, అవునండి, ఇది వాస్తవమైన. భూలోకం ఎంత వాస్తవమో పరలోకం కూడా అంతే వాస్తవం. గుర్రం జాషువా గారు కొన్ని సంవత్సరాల క్రితం, మంచు 19 స్వాతంత్రం వచ్చినటువంటి ఆరంభ దినాలు అనుకుంటాను, వారు రాసినటువంటి ఒక పాట, నేను నిజమైతే నా ఆత్మ నిజమేగా, నా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమేగా అనే అద్భుతమైన పాటను రాశారు. అవును, నువ్వు నిజమైతే నీ ఆత్మ నిజం, నీ ఆత్మ నిజమైతే పరమాత్మ నిజం అనగా దేవుడి నిజం, నువ్వు నిజమైతే నీ లోపల దేవుడు ఉంచిన ఆత్మ నిజం, నీ లోపల ఉన్న ఆత్మ నిజమైతే నీ లోపల ఆత్మలో వసించేటువంటి పరమాత్మ అనగా ప్రభు, హయ్యర్ స్పిరిట్, గ్రేటర్ స్పిరిట్ అనేది కూడా వాస్తవం. అలాగైతే ఇవన్నీ వాస్తవం, ఆత్మ పరమాత్మ వాస్తవాలైతే పరలోకం కూడా అంతే వాస్తవం అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని వాస్తవాలై పరలోకం అనేది కట్టుకథగా ఉండే అవకాశం లేదు. ఇన్ని వాస్తవాలు కనుక పరలోకము కూడా ఒక గొప్ప, ఎవరూ కాదనలేని వాస్తవం అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పరలోకాన్ని గురించి చెప్పారు, నేనేం చేయాలండి అని మీరు అడిగితే, ఇంతగా పరలోకాన్ని గురించి పరిశుద్ధాత్మదేవుడు మనకు బయలుపరుస్తుండగా ఆ పరలోక రాజ్య నివాసం కోసం మనం కనిపెడుతూ లేకపోతే ఎదురు చూస్తూ ఉండాలి. అది మనం చేయాల్సిన పని. పరలోకాన్ని గురించి ప్రసంగం విని సంతోషించి పర్లేదండి మంచి విషయాలు చెప్పాడని వెళ్ళిపోవడం కాదు, ఈ నీవు ఉండేటువంటి ఈ లోకము అనేది నీవు నివసించేటువంటి ఒక అద్దె ఇల్లు, ఒక రెంటెడ్ హౌస్, ఈ హౌస్ను వదిలిపెట్టి నువ్వు వెళ్తావు, వెళ్ళాలి ఒకరోజు. కానీ పరలోక రాజ్యం నీ రెంటెడ్ హౌస్ కాదు, అది నీ ఓన్ హౌస్, నీ నిత్య నివాసము, శాశ్వత గృహం అది, యువర్ ఎటర్నల్ హోమ్ అది. అక్కడికి నువ్వు వెళ్ళడానికి సిద్ధపడుతున్నావు. ఈ తాత్కాలికమైనటువంటి నివాసాలు, తాత్కాలికమైన భౌతికమైన జీవితాన్ని వదిలిపెట్టి శాశ్వతమైన జీవం కోసం, జీవితం కోసం నువ్వు సిద్ధపడుతున్నావు. దాన్ని నిత్య జీవం అన్నారు, ఎటర్నల్ లైఫ్ అన్నారు. ఎటర్నల్ లైఫ్ అనేది ఎటర్నల్ ప్లేస్లో కొనసాగుతుంది, అనగా నిత్య జీవము అనేది నిత్యత్వంలో కొనసాగుతుంది. అక్కడ నిత్యుడగు తండ్రి ఉన్నాడు, అనగా ప్రభు ఉంటాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీటి గురించి ఎక్కువ వివరణలు కావాలన్నా కానీ మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. విమర్శలు చేయడానికి కాదు, విమర్శలు చేసినా మేమేం భయపడేదేం లేదు. కానీ అదే సమయంలో సద్విమర్శలు చేయండి. వ్యక్తిగతమైన నిందలు, దూషణలు, ఆరోపణలు కాకుండా వాక్యములో ఏదైనా వివరణ కావాలన్నా, మీరు ఏదైనా వివరణ అందించాలని ఆశపడినా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. పరలోక వాస్తవికతను అర్థం చేసుకోవాలంటే, ఒకటి, పరలోకపు ఆనందం. పరలోకానికి ఎప్పుడు ఆనందం అంటే ఈ లోకంలో పాపి పశ్చాత్తాప పడినప్పుడే, అనగా సువార్త ద్వారా అనేక మంది పశ్చాత్తాప పడుతున్నప్పుడు స్వర్గం సంతోషిస్తుంది. సేవకులంగా, దేవుని సేవకులంగా, టీవీ ప్రసంగికులుగా మా బాధ్యత ఏంటంటే కొంతమంది యొక్క మారు మనసు పశ్చాత్తాపం చూడాలి. వాళ్ళ యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖం మేము చూసినప్పుడు మేము సంతోషిస్తాం, అంతేకాకుండా మమ్మల్ని బలపరుస్తున్న, మాకు సహాయం అందిస్తున్న స్వర్గం కూడా సంతోషిస్తుంది. ఒకటి, పరలోకపు ఆనందం అని చెప్పుకున్నాం. రెండోది, పరలోకము యొక్క ఆవేదన. ప్రతి పాపము పరలోకానికి విరోధంగా జరుగుతుందని ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడం ద్వారా, తన మనసును అనుకోవడం ద్వారా ప్రభు మనకు తెలియజేశాడు, పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేశాడు. మూడో విషయం, పరలోకము యొక్క ఆరాటము లేకపోతే ఆతురత. తొంగి చూడగోరుచున్నారు. పరలోకము భూమి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. భూమి పరలోకం మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు, భూమి మీద ఉన్న భక్తులు పరలోకం మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు, కానీ పరలోకమే, దేవదూతలు ఎదురు చూస్తున్నారు. కింద మనుషులు ఉన్నారు, కింద ప్రజలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సంఘస్థులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, వీళ్ళందరూ మాలాగా మార్చబడి మా దగ్గరికి రాబోతున్నారు, మాతో ఉండబోతున్నారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మనలాగా మారలేరు, కానీ మనమే వాళ్ళలాగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పరలోకపు వాస్తవికతను గురించి పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేశాడు గనక ఈ పరలోకము యొక్క సభ్యుడుగాను లేకపోతే పరలోక రాజ్య ప్రవేశం కొరకు కాంక్షిస్తూ నీ పాపాలను ఒప్పుకుంటూ పరలోకానికి ఆనందాన్ని కలిగిస్తూ పాపం చేయడం ద్వారా పరలోకానికి ఆవేదన కలిగించకుండా,
ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం, మీ అందరికీ వందనాలు. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నా మటుకు నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుడు తన సేవకుల్లో నుంచి మనందరితో మాట్లాడి ఉన్నారు. పరలోకపు వాస్తవికత అని మంచి విషయాలను దేవుడు తన సేవకుల్లో నుంచి మనతో మాట్లాడి ఉన్నారు కనుక పరలోకపు ఆనందమని, అదేవిధంగా పరలోకపు ఆవేదన అని కొన్ని విషయాలు, అద్భుతమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు కనుక వాక్య సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, లేదంటే ఇంకనూ విశ్లేషణాత్మకమైన సందేశం ఇంకొంచెం పెంచి నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్పుంటే బాగుండేదని మీకు అనిపించినట్లయితే, మీకు ఇంకనూ దాంట్లోని వివరణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీకు వాక్యంలో సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీతో మాట్లాడతారు. సేవకులతో డైరెక్ట్గా మీరు మాట్లాడాలనుకుంటే GFIHMI2015@gmail.com మీరు సంప్రదించిన వెళ్ళ సేవకులు మీతో మాట్లాడతారు కనుక దయచేసి గమనించండి. ఇంకనూ మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియజేసిన వెళ్ళ గిడియోన్ మిషన్ చర్చ్ అనగా GMC అనే మా స్థానిక సంఘంలో మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది కనుక దయచేసి వీటిని మీరు గమనించండి. ఈ యొక్క వాక్య సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీరు మాత్రమే కాదు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పరిచయం చేసినట్లయితే వారి యొక్క ఆత్మీయ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది కనుక ఇంకొన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయండి. ఇది మీకు ఆత్మీయ ఎదుగుదలను అందిస్తుంది అనుకుంటే ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవబోతున్నది కనుక వీక్షించి దైవ దీవెనలు పొందండి. మీరు మాత్రమే కాదు కానీ ఇతరులకు కూడా పరిచయం చేయవలసిందిగా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.